हाई फ्रेंड्स मैं टू थौज एन वाट हिल हाउस अने अमरीकन हारर एपिसोड सेवन एक्सप्लेनेशन चुदाँ ఈ ఎపిసోడ్లో యు తన పిల్లలతో క్లోజ్ అవుదామని ప్రయత్నిస్తుంటాడు మరోవైపు లో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్యారెక్టర్లో సైకలాజికల్ గా మార్పులు జరిగినట్టు చూస్తాం నెల్ మరణం కుటుంబ సభ్యులందర్నీ కలిసివేస్తుంది అసలు ఆ హిల్ హౌస్లో ఏం జరుగుతుంది ఆ హారర్కి మిస్టరీకి ఎవరు కారణం అన్న విషయాలు కొంతవరకు ఈ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నెల్ అంత్యక్రియలకి యూ రెడీ అవుతుండడాన్ని చూస్తాం మనం షిర్లీ తన హస్బెండ్ కెవిన్పై ఇంకా అలానే కోపంగా ఉంటుంది ఇక చనిపోయిన ఒలీవియా యూతో ఎప్పటికప్పుడు బ్రతికున్నట్లే మాట్లాడుతూ యూకి సలహాలు సూచనలు ఇస్తుంటుంది కట్ చేస్తే సీన్ ఫ్లాష్ లోకి వెళ్తుంది ముందు రోజు రాత్రి వచ్చిన తుఫాన్ తాకిడికి డ్యామేజ్ అయిన లోని కిటికీలు గోడల్ని సెట్ చేయడానికి యూ డడ్లీ అనే అతనితో మాట్లాడుతుంటాడు అక్కడే ఉన్న స్టివెన్ వాల్ని టచ్ చేసి చూసి అది లోపలికి పోతుందేంటి అంటాడు చెక్ చేసి చూస్తే వాల్స్ చాలా మట్టుకు లోపలికి పోతుంటాయి పగలగొట్టి చూస్తారు లోపల బ్రిక్స్తో కట్టిన వాల్ కనిపిస్తుంది దాని కండిషన్ని తెలుసుకోవడానికి యు ఫోటో తీస్తాడు ఫోటోలో ఎవరో వ్యక్తి ఉన్న నీడ పై ఉండడాన్ని చూసి కొంత షాక్ అవుతాడు గోడ లోపల నుంచి ఏవో చిన్న చిన్న శబ్దాలు వస్తుంటే ఉన్నట్టున్నాయి అనుకుంటారు సీన్ మళ్ళీ లోకి వస్తుంది నిన్న రాత్రి నుంచి షెర్లీ బిహేవియర్లో తేడా కనిపిస్తుంది ఏంటి విషయం అంటూ యూ థియోని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ థియో ఏం చెప్పదు నెల్ని చూడడానికి ఆన్ జెనెట్ వస్తుంది అంత్యక్రియలకి వెళ్లేందుకు అందరూ సిద్ధమవుతుంటారు చనిపోయిన ఒలీవియా యూ పక్కనే ఉంటూ యూతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అతన్ని గైడ్ చేస్తుండడాన్ని చూస్తాం సీన్ ఫ్లాష్ బ్యాక్లోకి వస్తుంది తాము కట్టుకోబోయే హౌస్కి సంబంధించిన ఒలీవియా డిజైన్ చేసిన షీట్ని చూసి యూ కొంత కన్ఫ్యూజ్ అవుతాడు ఆ డిజైన్ని డడ్లీ చూసి మీ భార్య కొన్ని రోజులు ఈ ఇంటికి దూరంగా ఉంటే మంచిది అని అంటాడు ఎందుకలా అని యు అడుగుతాడు ఈ ఇంట్లో ఇదివరకు ఉన్న ఓనర్స్ దగ్గర నేను నా వైఫ్ వర్క్ చేసేవాళ్ళం అయితే రాత్రైతే చాలు నా వైఫ్ బిహేవియర్లో మార్పులు కనిపించేవి తనలో తానే మాట్లాడుకునేది ఇంటి పరిసరాల్లో ఉన్న చెట్లల్లో రాత్రిపూట ఒంటరిగా తిరిగేది ఇక అప్పటి నుంచి ఈ ఇంట్లో పొద్దునంతా వర్క్ చేసినా రాత్రి మట్టుకు మా ఇంటికి తిరిగి వెళ్లే వాళ్ళం మీ వైఫ్ బిహేవియర్లో కూడా అలాంటి చేంజెసే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అందుకే చెప్తున్నా కొన్ని రోజులు మీ వైఫ్ ఈ ఇంటికి దూరంగా ఉంటే మంచిది అంటాడు డడ్లీ వాల్స్కి ఎలకల మందు కొట్టడానికి యూ రెడీ అవుతుంటే వాల్ పై మళ్ళీ ఎవరో ఉన్న నీడల గుర్తులు ఉండడాన్ని యూ చూస్తాడు అలా చూస్తుండగా అనుకోకుండా తన చేయి లో పడి గాయమవుతుంది అసలు ఆ రూమ్ లోనే ఏదో ఉంది అని ఫీల్ అవుతూ దాన్ని పగలగొట్టడానికి యూ వెళ్తాడు అది ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో చాలా చిరాకు పడతాడు కట్ చేస్తే సీన్ ప్రజెంట్ లోకి వస్తుంది నెల్ శవపేటికపై అందరూ ఒక్కొక్కరుగా వచ్చి మట్టిని వేస్తుంటారు లూక్ వచ్చి మట్టి వేద్దాం అని చూస్తుండగా నెల్ ఆత్మ అక్కడ కనిపిస్తుంది షాక్ అయి చూస్తుండగా లూక్ ని సమాధిలోకి ఒలివియా ఆత్మ చేయి పట్టి లాగుతుంది వెంటనే స్టీవెన్ వచ్చి లూక్ ని బయటికి లాగుతాడు అక్కడ అమ్మ ఉంది నెల్ కూడా ఉంది అని లూక్ కి చెప్తుంటాడు అదంతా నీ భ్రమ అమ్మకి నెల్కి సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఇప్పుడు నీకు కూడా అలానే అవుతుందా అని స్టీవెన్ అంటూ కేర్ఫుల్గా ఉండు ఏం కాదు అంటాడు సీన్ ఫ్లాష్ లోకి వెళ్తుంది నిద్రపోయిన యూ పైన ఒలివియా కూర్చొని ని యూ గొంతుపై పెట్టి ఉండడాన్ని చూస్తాం మనం యూకి మెలుకోవచ్చి చూసి ఏం చేస్తున్నావు అంటూ కొంత కంగారు పడతాడు ఒలీవియా ఏం మాట్లాడకుండా ఏదో నిద్రలో ఉన్నట్టు ప్రవర్తిస్తుండటంతో ఒలీవియా అంటూ గట్టిగా అరుస్తాడు ఒలీవియా కాన్షియస్లోకి వస్తుంది తనకి తెలియకుండానే యూని చంపుదాం అని ఒలివియా ప్రిపేర్ అవుతున్నట్టు తెలుసుకుని షాక్ అవుతుంది నువ్వు గీసిన ఇంటి ప్లాన్ని చూడు అసలు ఇలా ఎలా గీసావు మన ఇంటి ప్లాన్నే పదే పదే అన్నిసార్లు గీశావు నాకెందుకో నువ్వు సైకలాజికల్గా డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుంది కొద్ది రోజులు మీ సిస్టర్ జెనెట్ వాళ్ళ ఇంటికి వెళ్తే బెటర్ అని యూ అంటాడు తానెందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాని స్థితిలో ఒలీవియా ఉంటుంది వాల్పై ఎలకల మందు స్ప్రే చేస్తున్న యూకి లోపల నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తుంటాయి ఇక లాభం లేదని వాల్ని బ్రేక్ చేసి చూస్తాడు లోపల చాలా ఏళ్ల కిందటి డెడ్ బాడీ ఉండడం కనిపిస్తుంది అంతే యూ ఓ రేంజ్లో షాక్ అవుతాడు పోలీసులు వచ్చి చూస్తారు ఆ డెడ్ బాడీ హౌస్ ఒరిజినల్ హోనర్ అయిన విలియం హిల్ది అని తెలుసుకుంటారు అసలు అతను అలా వాల్ లోపల ఎలా ఉండిపోయాడు అని యు అడుగుతాడు లోపల వైపు వెళ్ళి వాల్ కట్టుకున్నాడు చూస్తే అలానే అనిపిస్తుంది అలా గోడ కట్టుకుని ఉండిపోయాడు అలానే చనిపోయాడు అని పోలీస్ ఆఫీసర్ చెప్తాడు అసలు ఈ లో ఇంకా ఇలాంటివి ఎన్నెన్ని చూడాలో అని యూ ఫీల్ అవుతుండగా సీన్ లోకి వస్తుంది నెల్ అంత్యక్రియలు పూర్తవడంతో యూ ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్దాం అని అనుకుంటుంటాడు అంతలో షిర్లీ పర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ మిస్ అయినట్టు తెలుసుకుంటారు అంతేకాకుండా థియో కార్ కూడా మిస్ అయినట్టు తెలుస్తుంది డబ్బుల్ని కార్ని లూక్ తీసుకొని ఎవరికీ చెప్పకుండా పారిపోయినట్టు అందరికీ అర్థమవుతుంది తొంభై రోజులు రిహాబ్లో ఉండి వాడు మారిందేముంది బయటికి వచ్చాక డ్రగ్స్ తీసుకోకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు అని స్టివెన్ కోపంగా అంటుంటాడు అంతలో అక్కడ బ్లడ్ మరకలు ఉన్నట్టు థియో యు చూస్తారు అలా చూస్తూ ముందుకు వెళ్తుంటే ఒలివియా దయ్యం థియో వైపు పాక్కుంటూ వస్తుంది అంతే షాక్ అయి థియో అరుస్తుంది మళ్ళీ చూస్తే అక్కడెవరూ కనిపించరు ఒలీవియా దయాన్ని థియోతో పాటు యూ కూడా చూస్తాడు కట్ చేస్తే సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది హిల్ హౌస్ లోంచి అందరూ పారిపోయిన చివరి రోజున యూకి రెడ్ రూమ్ డోర్ ఓపెన్ అయి ఉన్నట్టు కనిపిస్తుంది పరిగెత్తుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్తాడు బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది